హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మాయదారి రోగంతో ప్రపంచ ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు. కాస్తంత తగ్గితే చాలు వణికిపోతున్న పరిస్థితి. ఇక జ్వరం ఉందన్న నోటి మాటతోనే ఆమడ దూరానికి పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే అందరికీ మాయదారి రోగ లక్షణాలు అర్థమైన వేళ ఇప్పుడు పిశాచి సరికొత్త తీరును ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు. పెద్దోళ్లకు ఒకలా, చిన్నోళ్లలో మరోలా తన ప్రభావాన్ని చూపిస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా విడుదలైన అధ్యయనం ప్రకారం మీ ఇంట్లో పిల్లలు రొటీన్కు భిన్నంగా కనిపిస్తే అనుమానించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. మాయదారి రోగం బారిన పడిన చిన్నారుల్లో కొత్త తరహా లక్షణాలు కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. పిల్లలు ఎవరైనా తాము గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పినా, ఒకవేళ వారు చెప్పలేకున్నా, మీ వరకు అలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు విరోచనాలు, జ్వరం లాంటివి వస్తే మాత్రం డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టేనని చెప్పక తప్పదు. పెద్దోళ్లకు దగ్గు, తుమ్ములు, జలుబు లక్షణాలతో మొదలు కాకుండా పిల్లల విషయంలో మరోలా విరుచుకుపడుతున్న మహమ్మారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. పిల్లలలో శ్వాస సంబంధిత సమస్యలు లేకున్నా నిమోనియాతో పాటు గ్యాస్ట్రో సంబంధిత లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే వైద్యులని సంప్రదించవలసిన అవసరం ఉందంటున్నారు.